పెదబాల శిక్షకు స్వాగతం. సాఫ్ట్ స్కిల్స్లో భాగమైనటువంటి మన యొక్క విద్యార్థుల్లో కానీ అడల్ట్స్లో కానీ మనం అనేకమైనటువంటి రోజువారీ దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఈ యొక్క సమస్యలను అధిగమించేటువంటి క్రమంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందులో భాగంగానే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేటువంటి శక్తి కూడా మనలో ఇన్హెరెంట్గా ఒక డెవలప్మెంట్ అనేటువంటిది రావాలి. చిన్నతనం నుంచే దీని యొక్క బీజాలు పడాలి కాబట్టి మరి పిల్లల్లోనూ కానీ లేకపోతే పెద్దల్లో కానీ దీనిలో మంచి పరిపూర్ణత సాధించాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది మనలో బాగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మనలో చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుంచి ఎలాంటి సాఫ్ట్వేర్ పిల్లల్లో పడాలి అనేటువంటిది మనం ఈరోజు ఆలోచన చేయబోతూ ఉన్నాం. మనం చిన్నప్పుడు పిల్లల్లో మనం డెవలప్ చేయాల్సిన అంశాలు ప్రధానంగా మూడు ఉంటూ ఉంటాయి. అవే కేరింగ్, డేరింగ్ అండ్ షేరింగ్ అంటూ ఉంటారు. ఈ మూడు అంశాలని కనుక మనం కనుక పిల్లల్లో కనుక సరిగ్గా కనుక నెలకొల్పేట్టుగా చేయగలిగితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ సమస్యకి కూడా భయపడకుండా అదరకుండా బెదరక చాలా చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్తో ఆత్మవిశ్వాసం స్థాయిలో అనేటువంటి అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు చక్కటి సొల్యూషన్స్ కూడా ఇవ్వగలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఒక భయం అనేటువంటిది క్రియేట్ అయిందంటే మనలో అది కేవలం మనం తెచ్చుకున్నటువంటి భయం కాదు. మన చిన్నతనం నుంచి కూడా మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, మన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆలోచనల వల్లే మనకు కొన్ని రకాలైనటువంటి భయాలు తెలియకుండా చీకటంటే భయం, దెయ్యం అంటే భయం, నలుగురిలో మాట్లాడటం భయం, నీళ్ళంటే భయం, నిప్పంటే భయం, ప్రతిదీ కూడా తెలియకుండానే మనలో ఈ భయాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. అంటే మన భవిష్యత్తులో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వీటికి సంబంధించి కనుక మనలో కనుక భయాలు కనుక ఫిక్స్ అయినట్లయితే ఆ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయలేకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క భయం లేకుండా చక్కటి చిన్నప్పటి నుంచి కూడా ఈ కేరింగ్, షేరింగ్, డేరింగ్ అనేటువంటి ఈ మూడు టెక్నిక్స్ని కూడా పేరెంట్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అప్లై చేయాలి. ఉదాహరణకు చూడండి, మనం షేరింగ్ అనేటువంటిది ఎంతో అద్భుతమైన విషయం. పిల్లవాడు వచ్చి వాడిలో ఉన్నటువంటి భయాలను కానీ ఆందోళనలు కానీ ఏదైనా సమస్యకి ఎలాంటి సొల్యూషన్స్ కావాలనేటువంటిది తల్లిదండ్రులుగా కానీ పెద్దలుగా కానీ టీచర్స్గా కానీ మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఆ షేర్ చేసుకోవాలి. ఆ అనుభవాలను షేర్ చేసుకుంటూ వాళ్ళకి సరైనటువంటి సలహా ఇవ్వగలుగుతూ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, అదేవిధంగా ఏ విధంగా ఇంతకుముందు గతంలో వ్యక్తులు ఆ సమస్య వచ్చినప్పుడు బయటపడ్డారనేటువంటిది కనుక నువ్వు గైడ్ చేయగలిగితే ఆ సమస్య వచ్చినప్పుడు అది చాలా సునాయాసంగా అధిగమించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రాబ్లం సాల్వింగ్ అనేటువంటి సమస్య పరిష్కార పద్ధతి అనేటువంటిది బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు మీరు. అందుకనే పిల్లలు ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలి, ఈరోజు విద్యార్థులు కనుక చూసినట్లయితే కేవలం చదువు మార్కులు ఇవే జీవనంగా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అటు ఎలక్ట్రానిక్ రంగం వైపు కావచ్చు, ఇటు సామాజిక రంగం వైపు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల్లో బలహీనమైనటువంటి ఆసక్తులుగా మారిపోతున్నారు. చక్కటి ఒక స్నేహితుడిగా కనుక మీరు వ్యవహరించినట్లయితే వాళ్ళన్నీ కూడా ఓపెన్గా మీతో సమస్యలన్నీ కూడా వివరించడానికి సిద్ధపడతారు. లేదంటే ఆ సమస్యల్ని ఆ మనసులోనే అలాగే ఒక సమస్యగా పెద్ద అతిపెద్ద సమస్యగా వాళ్ళు దాన్ని చూస్తూ ఒక భూతద్వంలో చాలా పెద్ద క్రియేటివ్ చేసుకుంటూ సమస్యగా అలాగే పరిగణిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న వాటిని ఆదిలోనే తుంచేసేటువంటి క్రమంలో మీ వంతు సహకారం మీరు అందించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మరి కేరింగ్, చాలా మన కేరింగ్ అనేటువంటి చూడండి, చిన్నతనంలో నుంచే ప్రతి బిడ్డకి కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి. ఏ బిడ్డకైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందో తను చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతూ ఉంటాడు. భవిష్యత్తులో నేను ఇది చేయగలను, ఇది సాధించగలను, ఈ సమస్యను నేను ఈజీగా అధిగమించగలను అనేటువంటి ఒక నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అందుకనే మొట్టమొదట సేఫ్టీ అనేటువంటిది మన యొక్క తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచే రావాలి. అందుకనే మన బిడ్డలకి ఏ తల్లి తండ్రి అయితే ఆత్మవిశ్వాస సెక్యూరిటీ అందించగలరు, అంటే నాకు బయట ప్రపంచం కంటే కూడా నా తల్లిదండ్రుల యొక్క దగ్గర ఎంతో సేఫ్టీ ఉంది, ఎంతో సెక్యూరిటీ ఉంది, నా కుటుంబం దగ్గర ఎంతో నాకు ఆ రక్షణ ఉంది అనేటువంటి భావన ఫీల్ అవుతూ ఉంటాడో, బయట ప్రపంచంలో అతను చెడు అలవాట్లు కానీ, చెడు ఆలోచనలు కానీ, ఇతరులు సునాయాసంగా నమ్మి మోసపోవడం కానీ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండగలుగుతూ ఉంటాడు. అందుకనే ప్రతి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది కుటుంబ పరంగా మీరు అందించడానికి ప్రయత్నించాలి. అలాంటి సేఫ్టీ అనేటువంటిది కలగజేసినప్పుడు ఖచ్చితంగా ప్రతీది కూడా బయట ఏ భయాలు కూడా అతను ఏమి చేయలేవు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా వెనక నా కుటుంబం ఉంది, లేకపోతే నా వాళ్ళు నాకు సహాయం చేయగలరు, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఇక్కడ అప్లై చేయగలను అనేటువంటి ఒక నమ్మకం అతనిలో కలుగుతుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది ప్రతి దాన్ని కూడా నేను ఛేదించగలను, సాధించగలను అనేటువంటి ఒక నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. షేరింగ్ ఇవైపోయిన తర్వాత డేరింగ్ అనేటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఈ భయాలన్నింటికి మూల కారణం మన యొక్క పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్, సూచనలు, ఈ యొక్క సాఫ్ట్వేర్లే. అందుకనే డేరింగ్ అనేటువంటి అలవాటు చేయాలి. ప్రతి పిల్లవాడికి కూడా మీలో ఉన్నటువంటి భయాలని వాళ్ళకి నేర్పొద్దు, ఆ భయాన్ని జయించేటువంటి విధానాన్ని నేర్పించండి. ఉదాహరణ చూడండి, చాలామందికి పెద్దలకే నీళ్ళలో దిగడం అంటే భయం,
మన యొక్క ప్రాణ రక్షణలో అత్యంత ఉత్తమమైనటువంటి నైపుణ్యం ఏంటంటే ఈత నేర్చుకోవడం, స్విమ్మింగ్ అనేటువంటిది. చాలామంది పిల్లల్ని స్విమ్మింగ్ నేర్పడానికి కానీ ఇలా కనీసం చెరువుల దగ్గరికి లేకపోతే ఒక కాలువల దగ్గరికి వెళ్ళడానికి కూడా అబ్జెక్షన్ పెడుతూ ఆపేస్తూ ఉంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించేటువంటి క్రమంలో ఎలాంటి భయాలు మనల్ని వెంటాడుకుండా ఉండకూడదు. అందుకనే పిల్లల్ని చక్కగా మనకు ఆ యొక్క స్విమ్మింగ్ యాక్టివిటీ నేర్పించడం కానీ లేకపోతే ఒక డ్రైవింగ్ యాక్టివిటీ దగ్గరుండి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కలిగిస్తూ డ్రైవింగ్ యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా పెద్దలు కేర్ తీసుకుంటూ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ సరిగ్గా ఏటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా అధిగమించగలుగుతూ ఉంటారు. నీ దగ్గర ఎన్ని డబ్బులు నువ్వు మేనేజ్ చేయలో, నీకు ఇంత డబ్బు నీ దగ్గర ఉండకూడదు అని ఎప్పుడైతే భయపెడుతున్నావో వాటిని పొద్దున సంపాదించేటువంటి క్రమంలో అన్ని వేలు అన్ని లక్షలు సంపాదించేటప్పుడు వాడికి ఆ భయం అలాగే వెంటాడుతూ ఉంటుంది. ఏ పిల్లవాడులైతే ధైర్యం అయితేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటామో చదువులో కానీ లేకపోతే సొసైటీలో సమస్యలను అధిగమించడంలో కానీ లేకపోతే తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని సాల్వ్ చేసుకునే క్రమంలో కానీ మీరు గనక వాడికి గనక సరైనటువంటి ఆ ధైర్యాన్ని ఆ డేరింగ్ని గనక మీరు అందిపుచ్చగలిగితే వాడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడుతూ ఉంటాడు. తను అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతూ ఉంటాడు. అదే నిజమైనటువంటి అతనెవరో ఈ సమాజానికి తెలియజేసేటువంటి లక్షణంగా ఉంటూ ఉంటుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సమస్య పరిష్కార పద్ధతి తనకు తను చేసుకోగలగాలి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా చుట్టూ ఉండేటువంటి రిసోర్స్నంతా ఉపయోగించుకుని ఆ సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి ఉంటుందో అతను విజేతగా అజేయుడిగా నిలబడగలని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. పిల్లల్లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో తల్లిదండ్రుల పాత్రే కాదు, ఉపాధ్యాయులు కూడా డిస్కరేజ్మెంట్ అనేటువంటిది ఉండకూడదు. నువ్వు ఇది నీ వల్ల కాదు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఇది చేయలేవు అనేటువంటి ఒక నెగిటివ్ సజెషన్స్ ఇవ్వడం వల్ల వాడిలో ఆ ప్రాబ్లమ్ని సాల్వేషన్ దిశగా ఆలోచించకుండా ఒక నిర్లిప్తగా నా వల్ల కాదు, ఇది నేనేమి చేయలేను, నిస్సహాయ స్థితిలో ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్ సజెషన్స్ అసలు ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నించొద్దు. పాజిటివ్ సజెషన్స్తో వాడిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒక ప్రతిభ ఏదైతే ఉందో, వాడిలో ఉండేటువంటి స్పెషల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని నలుగురికి చెబుతూ వాటిని ఇంకా ఉత్తేజితపరుతూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మనం చేయగలిగితే నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండొచ్చు, ఆ పిల్లల్లో మీరు ఏం కోరుకున్నారో చూడొచ్చు. మరి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.